ప్రకటనల గ్రంథం 136:1-26. యెహోవా దేవుడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి పునరంతరం ఉండను. దేవదేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి పునరంతరం ఉండను. ప్రభుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి పునరంతరం ఉండను. ఆయన ఒక మహా ఆశ్చర్యకారములు చేయవడానికి పునరంతరం ఉండను. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలగజేసినానికి పునరంతరం ఉండను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు ఆయన కృప నిరంతరం ఉండును. పగటి నేలుటకు ఆయన సూర్యుడిని చేసిన ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుడిని నక్షత్రాన్ని చేసిన ఆయన కృప నిరంతరం ఉండును. ఐగుప్తు దేశపు తొలిచులుగా ఆయన హతము చేసిన ఆయన కృప నిరంతరం ఉండును. వారి మధ్య నుండి ఆయన ఇజ్రాయేలీయులను రప్పించిన ఆయన కృప నిరంతరం ఉండును. చేయి చాపి తన బాహుబలం చేత వారిని రప్పించను ఆయన కృప నిరంతరం ఉండును. ఎర్ర సముద్రం ఆయన పాలుగా చీల్చును ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఇజ్రాయేలీయులను దాని నడుమ దాటిపోయి చేసిన ఆయన కృప నిరంతరం ఉండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచి వేసిన ఆయన కృప నిరంతరం ఉండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చును ఆయన కృప నిరంతరం ఉండును. గొప్ప రాజులను ఆయన హతము చేసిన ఆయన కృప నిరంతరం ఉండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసిన ఆయన కృప నిరంతరం ఉండును. అమోరీల రాజైన సిహోనును ఆయన హతము చేసిన ఆయన కృప నిరంతరం ఉండును. బషాను రాజైన ఓగును ఆయన హతము చేసిన ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించిన ఆయన కృప నిరంతరం ఉండును. తన సేవకుడైన ఇజ్రాయేలీయులకు దానిని స్వాస్థ్యముగా అప్పగించిన ఆయన కృప నిరంతరం ఉండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను ఆయన కృప నిరంతరం ఉండును. మన శత్రువుల చేతిలో నుండి ఆయన మనల్ని విడిపించిన ఆయన కృప నిరంతరం ఉండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరం ఉండును. ఆకాశమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఆయన కృప నిరంతరం ఉండును.